పట్టే తందుకు ఏం లేకున్నా గానీ లేబర్ కే 2200 అది ముందు పెడతా అయిపోతుంది దాని మొత్తం మరి రాదు మంచి మన వడ్ల కనులకి ఏంటి ఇచ్చేసినట్టు మన నాయకులు ఎమ్మెల్యే గారు సంజయ్ కుమారన్న గారికి అదే విధంగా ఏడీసీసీ డైరెక్టర్ రామచంద్రరావు అన్న గారికి సర్పంచ్ సార్ మాకు రైతులు చాలా కష్టపడి ఈసారి పంటను పండించడం ప్రతిసారి జరుగుతూనే ఉన్నది కాకపోతే ఈసారి మిల్లలు కొంచెం ఎక్కువ వడ్లు పంపేయమని డిమాండ్ చేస్తున్నారు దానివల్ల రైతులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరందరూ అధికారులుగా ప్రభుత్వ అధికారులు కావచ్చు మీరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా మీరు కూడా మా రైతులకు న్యాయం చేసే విధంగా మీరు కృషి చేస్తారని కోరుకుంటున్నాం 42 కిలోల జోకి పంపించమంటే పట్టిన ప్రతి ఒక్క రైతు ప్రజెంట్ వడ్లు కాలంలోనే వచ్చి మా ముందే పడుతున్నారు అయినప్పటికీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాను మొన్న కూడా మీ దృష్టికి నేను ఒకటి తీసుకొచ్చినాను దాన్ని కూడా మీరు ఇచ్చేసినారు అయినా కూడా రేపటి నుండి మాకు 42 కిలోలు అయితేనే మేము అన్లోడ్ చేసుకుంటామని మాట మాట్లాడుతున్నారు పట్టిన వాళ్ళు కూడా అలా విధంగా అయితే చాలా రైతులు నష్టపోతారు కాబట్టి దయచేసి రైతుల పక్షాన మీరు ఇక్కడ ఈ సింగిలవిండో పరిధిలోని రేకులపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి నన్ను ఆహ్వానించిన పిఎస్సీ చైర్మన్ నవీన్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గ్రామ సర్పంచ్ గారికి సోదరిమణి ఎంపీటీసీ గారికి మండల అధ్యక్షుడు గారికి ఇంతకుముందు కూడా కొన్ని సెంటర్లలో గత వారం 10 రోజుల నుంచి మాట్లాడుతున్నట్టు జగిత్యాల జిల్లాలో చరిత్రలో ఎన్నడూ లేనంత పంట ఇప్పుడు రైతులు పండించడం జరిగింది ఎక్కువ ఏరియాలో కూడా 247,000 ఎకరాలల్లో పంట వేయడం జరిగింది మరి వచ్చిన క్రమంలో ఎప్పుడు కూడా అనుకున్నంత పంట పండింది మధ్యలో
రైతులు శాస్త్రవేత్తలు నాయకులు అందరూ చెప్పారు మధ్యలో అగ్గి తెగులు ఈ మెడవిరుపుడు అట్లాంటి కొన్ని బీమార్లు ఉన్నాయని అన్నీ కూడా తట్టుకొని ఇప్పటికి కూడా చెప్పాలంటే రికార్డు దిగుబడి ఇటు మన జైతాల జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వచ్చింది మరి ఏదైతే దిగుబడి వచ్చిందో మరి అది ఎట్లా కొనాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ప్రపంచం అంతా కూడా గజగజలు నాడుతున్న ఒక మహమ్మారి ఓ బీమారి ఇవాళ మీద పడుతున్నా మన ఊలంగూడకి ఇట్లా దగ్గర ఉండద్దని చెప్పి ప్రతి శాస్త్రం చెప్తున్నా కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ప్రతి కిలో ధాన్యం కొనాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని ప్రకారంగా డబ్బులు కూడా జమ చేయడం జరిగింది మరి ఇవాళ ఒక్కటి మన ముఖ్యమంత్రి గారికి కానీ ఈ ప్రభుత్వంకు ఖచ్చితంగా రుణపడి ఉండాలి ఎందుకంటే ఈ చుట్టుపక్కల రాష్ట్రాలలో ఎక్కడ కూడా వరి ధాన్యం కొనుగోలు స్టార్ట్ కాలే మరి మన దగ్గర చాలా ఉంది చాలా సంతోషం కానీ ఈ ముఖ్యంగా రైస్ మిల్లు అది కాదు వాళ్ళ ఓనర్స్ ఈ తెగులు వచ్చింది కాబట్టి గట్టితప్ప ఎక్కువ వచ్చింది అని చెప్పి ఓ పదే పదే వాళ్ళు చెప్పి రిజెక్ట్ చేస్తూ ఉన్నారు నిన్న మొన్న కంబడూరి కూడా ఉంటే కూడా నేను అక్కడ గుళ్ళకొట్టది ఉంటే కూడా మాట్లాడడం జరిగింది అట్లనే నాచపల్లి రైస్ మిల్ రకరకాలుగా ఎందుకంటే ఒక 60 రైస్ మిల్లు అనే అంతకుముందు 10 ఉంటుండే మన దగ్గర 60 రైస్ మిల్లు అనే ఎవరు కూడా మాకు సంబంధించలే కాదు ఇక్కడ కాదు ఏ రైస్ మిల్లతో కూడా మనకు ఎలాంటి సంబంధం లేదు కానీ ఒక బాధ్యతగా రైతుల కష్టాలు వచ్చినప్పుడు మాట్లాడదు కాబట్టి మేము కూడా రైస్ మిల్లర్స్తో మాట్లాడి ఎక్కడికక్కడ తీసుకోవాలని కోరడం జరుగుతుంది వాళ్ళేమో ఈ తప్ప ఎక్కువ ఉన్నది మేము కటింగ్ లేకపోతే మాకు నష్టం వస్తుందని చెప్పి మేము అవసరం పడితే బంద్ చేసుకుంటామని ఈ రకంగా మాట్లాడితే బంద్ చేస్తే సీల్ చేస్తామని చెప్పి కూడా బెదిరించడం జరిగింది నేను ఇవాళ రైతులందరూ ఇక్కడ సెంటర్లో కోరుతా ఉన్నా మనకి ఎవరికైతే ధాన్యం మంచిగా వండిందో అలా కొద్దిగా తుక్కు తుకారా ఎక్కువ లేకపోతే ఖచ్చితంగా పిరికాడు కూడా ఎక్కువ పోసే అవసరం లేదు మళ్ళా చెప్తా ఉన్నా ఇది నిన్న కూడా చెప్పిన మంచిగా పట్టించిన నవీన్రావు గారు కూడా చెప్పిన దబ్బలైన మంచి క్వాలిటీ లేకపోతే ఇక రైతు వాళ్ళు ఉంటే ఏమైనా మీరు చూస్తే చూడండి ఆలోచన అంతే తప్ప ఒక శాసనసభ్యునిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము రైతులు వెంటనే ఉంటాం రైతుల పక్షాన్ని ఉంటాం అందులో ఏం అనుమానం లేదు ఇప్పుడు కాదు ఎప్పటికుంటాం కాబట్టి మీ అందరిని కోరేది తప్పకుండా మంచిగా పట్టి ఏదైతే మనం ఇవి దొడ్డు బియ్యం మనం తినేటివి కావు ఇవి బాయిల్డ్ రైస్ మిల్లకు పంపేటివి వాటికి కేంద్ర ప్రభుత్వం ఒక 15 ఏళ్ళకెళ్ళి ఒక నిబంధన పెట్టింది ఎఫ్సీఐ ఉంటుంది ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం మొత్తం పోతాయి ఇవి ఏదో మళ్ళీ మన దగ్గరికి వచ్చేటివి కావు అక్కడ కొన్ని నిబంధనలు పెట్టింది ఎఫ్ఏక్యూ అని ఎఫ్ఏక్యూ దాని ప్రకారం ఏదైతే ఒక 10 పైసల మందం ఈ మట్టి పిల్లలు కానీ అబ్బో కానీ తాలు తప్ప అవన్నీ ఉంటాయి కదా అవి ఉంటే వరకు కూడా యాక్సెప్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది అంటే కొనాలని చెప్పి అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం తప్పకుండా ఇక రైస్ మిల్ వాళ్ళు మీకు తెలియదు ఏముంది ఒక క్వింటాల్ మనం వడ్లిస్తే 68 కిలోలు మళ్ళీ మనకు బియ్యం ఇవ్వాలి ఎఫ్సీఐకి కాబట్టి మాకు రావట్లేదని చెప్పాలంటున్నారు ఏదేమైనా కానీ మళ్ళా చెప్తా ఉన్నా మంచిగా ఉన్న వాళ్ళు అసలు ఎక్కడ కూడా మంచిగా వట్టి సాఫ్ చేసి పంపేటోళ్ళు ఒక పిరికాడు కూడా ఎక్కువ ఇవ్వద్దు ఒక గింజ కూడా ఎక్కువ ఇవ్వద్దు అది మళ్ళా చెప్తా ఉన్నా తప్పకుండా విపక్షాలు ఉంటాం కానీ ఒక్కటి మాత్రం చెప్పేది ఏంటంటే కొంతమంది పనిగట్టుకొని బదనాలు చేస్తున్నారు ఈ కరోనా మహమ్మారి అనే ఒక పాడు బీమారు ఉన్నది మనందరికి తెలుసు కోట్లాది మంది ఉపాధి కోల్పోయినరు లక్షలాది మంది ఇప్పటికే ఈ రోగం పడ్డరు దాదాపు 100,000 మంది ఇప్పటికే చనిపోయినరు మన దేశంలో కూడా ప్రతి చోట వచ్చింది దయచేసి దీనికి మందు లేదు ఈ కరోనా వ్యాధికి చంద్రగారు ఈ కరోనా వ్యాధికి మందు లేదు ముఖ్యంగా ఒకరికొకరు దూరం ఉండాలి మూతికి బట్ట కట్టుకోవాలని చెప్పినాం కదా మూతికి బట్ట కడితేనే బతికి బట్ట కడతాం ఎందుకంటే ఈ తుంపులతో దీంతో అచ్చిపడుతుంది టీవీలో రోజు చూస్తున్నారు మరి అయినా కానీ ఇక్కడ అంతా మీదుగా పడ్డట్టు ఉంది ఇట్లా ఉండొద్దు ఇది మంచిది కాదు ఈ బట్ట కూడా కట్టుకోవాలి బట్ట కట్టకపోతే పోలీసు అధికారులకు కేసులు పెట్టే అధికారం కూడా ఉండదు ఉండదా సార్ అందరు దయచేసి మాస్కులు కుట్టించుకోవాలి ఇక్కడ కూడా తీసుకొచ్చారు తప్పకుండా అందరూ కూడా కట్టుకోవాలి
मरी తమ్ముడు తమ్ముడు గ్రామానికి చెందిన చంద్రయ్య ఏదైతే తాటి చంద్రయ్య కూలీలు ఇప్పుడు పని లేక ఉండడం నిత్యావసర సరుకులు లేక కష్టాలు పడుతున్నారు కాబట్టి దాదాపు ఎంతమంది నిరుపేద కూలీలకు 9 రకాల వస్తువులు పప్పు చింతపండు నూనె ఇట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చారు అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది వాటి ఈ రోజు నా చేతుల మీదుగా పంపిణీ చేసే అవకాశం ఇచ్చినందుకు తమ్మునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా ఇట్లాంటి మంచి దాతృత్వం కలిగి ముందుకు వచ్చినందుకు అభినందనలు కూడా తెలియజేస్తున్నా పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నా।